ओके हाय फ्रेंड्स, दिस इज राजू सर क्लासेस। लाइक चेयंडी, सब्सक्राइब चेयंडी, बेल बटन नोक्कंडी, ऐप डाउनलोड चेसुकोंडी। टुडे डेली करंट अफेयर्स लो उन्न अंशालु रोज ओक 20 पावंट रोज केटायिंचुकोवाली। कल्ति मद्यं दागि 26 मंदि मरणं बीहार। नितीश कुमार पापा राष्ट्र मुख्यमंत्री चाला आंदोलनकु गुरैंडु। इडोक विषयं असल कल्ति मद्यम अने जीएस जनरल स्टडीस पीटे कल्ति मद्यम अने दाटो असल जरिए एम जो चाल मंद की इंत एग्जाम प्रिपेर कदा वालू सर अवगन ले असल कल मद्यम एनक असल दिन दावे चचिपतर दाटो ये कांपौ निजा की गुड़ब नाट सार अंटर कदा दाँ डैरक्ट बेल्लम ना तैयार इला प्राब्लम उ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఈ యొక్క అంతా వేస్ట్ మెటీరియల్ ఈ చెక్క పొట్టు అది ఇది దాంట్లో వేస్తారు. వేసినప్పుడు ఆ చెక్క పొట్టు నాంత ఏమొస్తారంటే ఉడ్డు స్పిరిట్ అంటారు దాన్ని. ఉడ్డు స్పిరిట్ అంటే అది మిథనాల్. ఉడ్డు స్పిరిట్ అంటే ఏంటది? మిథనాల్ లేదా మీథైల్ ఆల్కహాల్. ఈ మీథైల్ ఆల్కహాల్ అనేది పాయిజన్. ఇది దిగుతుంది అందులోకి, ఆల్కహాల్లోకి దిగుతుంది. ఇది కలుస్తుంది వచ్చి ఈ మీథైల్ ఆల్కహాల్ లేదా మిథనాల్ దిగడం వల్ల ఇది పాయిజన్. ఇది తాగినట్లయితే చనిపోవడం జరుగుతుంది. ఇగో ఇది జరిగేది కథ. అంటే నిజానికి వాళ్ళు ప్యూర్ బెల్లం నుంచే కాక తయారు చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ తయారు చేసే వాళ్ళు అనవసరమైనటువంటి ఏవో ఏవో చెత్త అవి వేయడం వల్ల ఆ చెత్త నుంచి ఉడ్డు నుంచి వచ్చేది, ఉడ్డు నానుతే దిగేది మిథనాల్. ఇది పాయిజన్. ఇది అడిగిండు లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిండు. ఆల్కహాల్ దొంగలించకుండా ఉండటకు డీనేచర్ ఆల్కహాల్ చేస్తారు. డీనేచర్ ఆల్కహాల్ అంటే అసహజ ఆల్కహాల్. దేనివల్ల చేస్తారు అంటే ఇది మిథనాల్ కలుపుతారు దొంగలించకుండా ఉండటకు. మళ్ళీ తర్వాత తీసేస్తారు. మరి ఇది ఒకవేళ కొంచెం దిగినా కొంచెం ఉన్నా ఏమవుతుందంటే కంటి చూపు అవుతుంది. ఎక్కువైందనుకో మరణం సంభవిస్తుంది. ఈ నాటు సార దాటలకు చిట్ట చివరి లైఫ్లో వాళ్ళ కళ్ళు కనపడాయి. రైట్, ఓకే. 26 మంది చనిపోయారంటే చూడండి పరిస్థితి ఎంత, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. అంటే ఏదన్నా చీప్ మంది అయినా ఆథరైజ్ గవర్నమెంట్ దారిలో కొనుక్కొని తాగండి. తాగాలని చెప్పట్లేదు, తాగడం మంచిది కాదు. సిర్రోసిస్ వ్యాధి వస్తే లివర్ చెడిపోతుంది. ఎంత చీప్ మంది అయినా అది బ్రాండ్ షాప్లు అయినట్లయితే వాళ్ళ దాంట్లో కల్తీ ఉండదు. చెక్ చేసుకుంటూ టెస్టులు చేస్తారు. ఒక నాటు సారా ఒక కల్తీ మద్యం తాగి చనిపోయారు 26 మంది. తాగడం మంచి అలవాటు కాదు. నిన్న ఒక జోక్ ఏంటంటే ఎవరిదో పోలీసు వాళ్ళు ఒక బండి కాగితాలు లేకపోతే తీసుకపోతే వారే చేసాడు పోలీసు వారు ఎత్తుకపోయాడు. అంటే చట్టం ఎంత తెలియదు వానికి, ఎంత చదువు లేదు అని పరిస్థితి. ఎవరు జోలికి పోతున్నావు, ఏం చేస్తున్నావు? అందుకే గుర్తుపెట్టుకోండి, మినిమం ఈ హెచ్కి చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం. నీ బండి కాయిదాలు ఓకే తీసేసుకున్నారు, కానీ నువ్వు వాళ్ళ బండి తీసుకొచ్చడం ఎంతవరకు కరెక్ట్? అది ప్లీజ్ లాండ్ ఆర్డర్ తప్పు చేయొద్దు, ప్లీజ్ చేయొద్దు. మనం డెమోక్రటిక్లో ఉన్నాం, సాధ్యమైనంత వరకు మనం తప్పులు చేయొద్దు. ఓకేనా? రైట్. ఇది ఒకటి, ఎందుకంటే అది చాలా మిస్టేక్. అది నేను రైల్వే స్టేషన్ మీద దారి చేయడం, పిల్లలు ఇవన్నీ ఎందుకు చట్టం కాదు, దానికి దొరకదు కదండి. దానికి ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పులు చేయొద్దు చేయడానికి దానికి అలా పిల్లలైతే నాకు అనిపిస్తావు 100 మంది పిల్లలు 200 మంది పిల్లల పైన కేసులు అని అంటే అయ్యో ఏంది ఇలా పరిస్థితి, పోవద్దు జోలికి పోవద్దు, చట్టం జోలికి పోవద్దు. ఓకే, మంచిగా భూమి రోడ్డు మీద పోయేటప్పుడు అందరు నమస్తే పెట్టుకుంటూ పోవాలి. ఎందుకంటే మనం వెళ్ళలేదు ఎందుకు. నెక్స్ట్ ఫైనల్కు ఫ్రెంచ్ ఫిఫా ఫుట్బాల్ కప్లో మొరాకోపై నిన్న చూడాలి వాళ్ళ పరిస్థితి, ఏడుపు. కొన్ని 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఓడిపోవడం వల్ల మొరాకో అభిమానులు ఏడిపే, వాళ్ళది వేడిపే. ఎంత చూడండి, కరెక్ట్గా ప్రిపేర్ అయిన వ్యక్తి కాక ఒకవేళ ఎగ్జామ్ లిస్ట్ లేకపోతే కూడా ఎడతాడు. అంత దూరం ఎందుకు చేసుకోవాలి? ఇంకా కొద్ది హెవీ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది కదా, మొదటి నుంచే ఫస్ట్ చేస్తే. ఎస్, ఫైనల్కు ఫ్రెంచ్. నెక్స్ట్ జమిలీతో ప్రజాధనం ఆదా. ఇప్పుడు ఈ మధ్యలో కరెంటు పాలిటీలో జమిలీ ఏంటిది? దేశం మొత్తం ఒకే రకమైన ఎలక్షన్లు జరుపుదామని ఒకే టైంలో, అంటే కావలసినంత ఫోర్స్ మరి ఉండాలి, కావలసినంత ఎలక్షన్ సిబ్బంది ఉండాలి, మరి అందరు రెడీ ఉండాలి. ఈ కొట్లాటలు ఇవి కథ, దేశంలో ఇంకా చాలా ఉన్నది పరిస్థితులు.
ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఎదుర్కొనేంత ఉండే పరిస్థితి ఉండాలి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఓకేనా? మరి జమీలకి పోయే ముందు మరి నీ దగ్గర కావాల్సినటువంటి కావాల్సినంత ఉందా అని చూసుకోవాలి. అదంతా మీకు నిజానికి కరెక్టే. దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరిపినట్లయితే, దేశం మొత్తం అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి జరిపినట్లయితే ప్రజాధనం ఆదా అవుతుంది. ఎందుకంటే తాపతాపకి ఎలక్షన్లతోటి టైం వేస్టు, అడ్వర్టైజ్మెంటు, ఒకడు అయిపోయినాక ఇంకొకడికి ఈ నాయకులు కూడా ఆడికే ప్రచారానికి పోవడు, జాతీయ పార్టీలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, ప్రజల టైం వేస్ట్ అవుతుంది. ఏ ఎలక్షన్ వచ్చినా టైం వేస్ట్ అయిపోతుంది. కావున మంచిదే కానీ కావాల్సినంత సిబ్బంది, ఓకేనా? ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ఎలక్షన్ కమిషనర్ ఏంటిది 324 ఎలక్షన్ కమిషనర్, ఓకేనా? రాజీవ్ కుమార్. నెక్స్ట్ జమీలతో ప్రజాధన వాదా మంత్రి, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు అన్నాడు, ఓకేనా? నిన్న పార్లమెంట్లో అన్నాడు. చూద్దాం. అగ్నిఫై క్షిపణి పరీక్ష సక్సెస్. అగ్ని వన్ 700 నుంచి 800 వరకు ఉంటుంది కిలోమీటర్ రేంజ్. అగ్ని టూ 1500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అగ్ని 3 2500 నుంచి 3500. అగ్ని 4 4000. అగ్ని 5 5000. 5000 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి మిస్సైల్ పరీక్ష చేశారు, సక్సెస్గా టార్గెట్ కొట్టింది. అంటే అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. మరి నిజానికి ఒక్కసారి టెస్ట్ పాస్ అయిన తర్వాత అది ఎప్పటికీ ఒకే తీరు ఉండేటట్టు ఉండాలి. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ 1985 ఓకే, నిన్న అగ్ని 5 పరీక్ష జరిపింది. అగ్ని 5 ఓకే. నెక్స్ట్ నిన్న అదేవిధంగా రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి నిన్న రావడం జరిగింది. ఇంకా కొన్ని అంటే దేశం యొక్క వాయుసేన ఇంకా కొంచెం బలోపేతమైంది, ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఇంకా కొన్ని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయాలి, ఎందుకంటే మరి దేశానికి కావాల్సిన సెక్యూరిటీ లేకపోతే. ఇప్పుడు నిన్న చైనా మొన్న చూసావా, మీదికి రాళ్ళు అంటే చూడండి, వెపన్లు వాడినట్లయితే తీవ్ర పరిణామానికి దారితీస్తుందని భౌతిక దాడులకు కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చారు. ఇంకా ఆడ మంచిగా మనోళ్ళు అంటే రెడీగానే ఉండాలి. ఏ టైంలో అయినా ఒక శత్రువుతోటి మనం పెట్టుకున్నామంటే రెడీగానే ఉండాలి. ఏ సమయంలో అయినా వాడు మీద దాడి చేస్తాడు, అటాక్ చేస్తాడని, ఓకేనా? ఒక గెలికి కూర్చున్నాం కదా, అంటే రెడీగానే ఉండాలి. ఇబ్బంది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ MBBS సీట్లు 87% పెరిగినాయి. ఎంత సీట్లు? 96,077 సీట్లు ప్రస్తుతం MBBS సీట్లు. అంటే ఇవన్నీ కాక ఒకవేళ పూర్తి అయినాడు, ఇంకో 5 సంవత్సరాలు పూర్తి అయిపోతే అంటే సంవత్సరానికి 100,000 మంది ఉత్పత్తి అవుతున్నారు. 100,000 మంది అంటే మనకు కావాల్సినట్టు ఇంకా పెంచాలి డాక్టర్స్. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్స్ అందుబాటులోకి ఉండాలి. కొంచెం మంది ఉండే వరకు వాళ్ళ ఫీజు అత్యధికం అయిపోయింది. ప్రతి ఊరూర డాక్టర్స్, రికగ్నైజ్డ్ డాక్టర్, రిజిస్టర్డ్ డాక్టర్ ఉండాలి, ఓకేనా? 87% MBBS సీట్లు పెరిగినాయి. అమెరికా లూసియానాలో టోర్నడో తుఫాను బీభత్సం సృష్టించింది. అమెరికాకు వచ్చేటువంటి తుఫాన్ల పేరు ఏమంటారు? టోర్నడో. అది రావడం వల్ల గాళ్లకు వచ్చేటువంటి ఈదురు గాళ్లకు మొత్తం మామూలు కాదు, పెద్ద పెద్ద వాహనాలే కొట్టుకుపోయినాయి. వాహనాలు అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన తుఫాన్లు వస్తాయి. ఆ బీభత్సం సృష్టించింది టోర్నడో. గల్ఫ్ దేశాలకు హైయెస్ట్ నిజామాబాద్ జిల్లా, అంటే పుట్టకూటికై హయ్యెస్ట్ పోయే జిల్లా ఏంటిది? నిజామాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత కరీంనగర్. నిన్న ఒక నివేదిక ఇచ్చింది, ఓకేనా? అంటే చూడండి, అంటే బతుకుదేరు గురించి మరి ఎలాంటి పరిస్థితి లేదు. సంపత్సరంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణం జరుగుతున్నది, ఓకేనా? గల్ఫ్ బాటలో నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్. నెక్స్ట్ ఇంకొక విషయం, TSPSC ద్వారా వచ్చేటువంటి వార్త, మంచి వార్త. TSPSC గ్రూప్ 2-3 పెరగనున్న పోస్టులు ఎప్పుడు కానీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే, పోస్ట్ పెంచి విడుదల చేసిన పోస్టులు ఎప్పుడు తగ్గించలేదు.
కానీ ఇచ్చిన పోస్టులకు కొన్ని కల్పించింది. అదే విధంగా అన్ని నోటిఫికేషన్లకు కలపాలని వినపిస్తున్నాను. ఓకేనా? విద్యార్థుల పట్ల నా వంతున ఓ వార్త దీనికి సపోర్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఎంత సాధ్యమైతే కలపండి, ఒక్క వేకెన్సీ ఉన్నా కలపండి, ఒక్క పోస్ట్ అయినా కానీ. ఎందుకంటే ఆ విద్యార్థి లాస్ అయ్యే విద్యార్థికి ఒక పోస్ట్ వస్తుంది. ఇదొకటి విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నా. గ్రూప్ 2-3లో పెరగనున్న పోస్టులు అని అన్న వార్తను. నెక్స్ట్, తెలంగాణలో అన్ని గ్రామాలకు శుద్ధ నీరు మిషన్ భగీరథ. ఓకే, మంచిదే. ఒక మనిషికి దాదాపు ఎన్ని లీటర్ సప్లై చేస్తుందంటే 40 లీటర్లు సప్లై చేస్తున్నది మంచినీరు. మంచినీరు 40 లీటర్స్. కొంచెం వాటర్ పాత రోజులతో పోస్తే ఇప్పటికైతే రోజులలో వాటర్ అయితే బాగానే ఉన్నది. చిన్నప్పుడు వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది. కానీ ఓకే, మిషన్ భగీరథ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, విధంగా కొంత వర్షాలు పడడం కావచ్చు, కొన్ని చెక్ డ్యాములు కావచ్చు. నాకు అనిపిస్తుంది, నాకు నచ్చిన దాని అంశాలు ఏంటంటే, ఈ ఊర్లలో ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలో పండిపోయేటువంటి చెక్ డ్యాములు కట్టడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టడు, ఈ నదులలో మధ్యలో చెక్ డ్యామ్ మొత్తం కొన్ని ప్రాజెక్టులు కట్టడం. ఎందుకంటే పోయే నీరే దాంట్లో కొంతవరకు అంతా పోయి సముద్రాన్ని పోతే ఏమన్నా చెప్పండి. ఎక్కడ వాటర్ అక్కడ, ఎక్కడ ఊరుల్లో మిషన్ కాకతీయ కావచ్చు, చెర్లు ఊప చెర్లను తవ్వడం కావచ్చు. దాదాపు గ్రౌండ్ వాటరే 500 TMC వాటర్ పెరిగిందండి. గ్రౌండ్ వాటర్ తెలంగాణలో 500 TMC వాటర్ అంటే ఎక్కడిదక్కడ స్టోరేజ్ చేయడం వల్ల వాటర్ పుష్కలంగా భూమిలో పెరిగిపోయింది. అంటే దాదాపు ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కన్నా మించిపోయి ఉన్నది భూమిలో ఇప్పుడు. అంటే గ్రౌండ్ వాటర్ పైన ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటే, అన్ని ప్రాంతాల్లో ఉంటే ఏమవుతుందంటే, అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అంటే చెర్లల్లో, కుంటలల్లో, చెక్ డ్యాములలో, ఆడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఏం చేయాలి, స్టోర్ చేసి ఆపాలి. అక్కడ చిన్న కట్టగట్టి ఆపాలి. ఎందుకో మరి ఇంతకుముందు మరి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఓకేనా, మరి దేశీయ రాజకీయం కావచ్చు, రాష్ట్ర రాజకీయం కావచ్చు, మరి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అనేది నాకైతే బాగా. మరి ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా నీ తీవ్రమైన సమస్య ఉంది వాటర్ది. అక్కడ కట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా? కడితే చెక్ డ్యాములు వర్షం పడ్డప్పుడు నీళ్ళను కొంచెం ఆపితే, స్టోరేజ్ చేస్తే, అదే కాలువలో కొంచెం ఆపితే ఏమైతే కొద్దిగా లోతు చేసి ఆపితే ఆడ వాటర్ లెవెల్, చుట్టుపక్కల గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. మత్స్య సంపద కూడా పెరుగుతుంది కదండి, మత్స్య సంపద కూడా పెరుగుతుంది. ఓకే, దక్షిణ మధ్య రైల్వేలో తొలి భారత్ గౌరవ పర్యాటక రైలు అని ఈ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అయినటువంటి జాను ప్రసాద్ గారు, త్వరలో వస్తుంది పర్యాటక రైలు, వస్తుంది పర్యాటక రైలు, భారత్ గౌరవ పర్యాటక రైలు వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, మంచిగా. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు టూర్లో పోవాలనుకున్నప్పుడు ఎప్పుడో ఇలాంటి నిర్ణయాలు టక్క తీసేసుకోవాలి. దేశంలో ప్రజలను ఏడికాడికి తిప్పాలి. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి తిప్పడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా సంతోషం. ఓకేనా? ఇప్పుడు ఈ రోజుల్లో సంతోషం కొంచెం పోతున్నారు. కానీ ఈ నెట్తోటి ఇంకా కొద్దిగా సంతోషం పడి ఇంకా ఎక్కడెక్కడికో పెళ్ళిళ్ళు, ఎక్కడెక్కడికో వ్యాపారం, ఎక్కడెక్కడితోటో చదువులు జరుగుతున్నది. సంతోషం ఒప్పుకోవచ్చు ఈ రోజులలో. నెక్స్ట్ అంటే వార్తలు రోజు ఈ మనం ఇప్పుడు ఈరోజు వార్తలు కొన్ని తక్కువ ఉన్నాయి. ఈరోజు వార్తలు కొన్ని తక్కువ ఉన్నాయి వల్ల, ఎందుకంటే కొన్ని ముఖ్యమైన అంశాలు. నిన్న బీఆర్ఎస్, మొన్న బీఆర్ఎస్ పార్టీ హవా అగ్ని వన్ రేంజ్ 700 నుంచి 800 కిలోమీటర్. ఎక్కడ మిస్సైల్ ప్రయోగం చేయాలన్నా ఒరిస్సా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాంద్పూర్ వద్ద జరుగుతుంది. దాన్ని అబ్దుల్ కలాం టెస్ట్ రేంజ్ అంటారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం టెస్ట్ రేంజ్ అని పేరు పెట్టారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అని ఉండే, ఐటీఆర్ని ఇప్పుడు ఏం పెట్టారు, అబ్దుల్ కలాం టెస్ట్ రేంజ్ అని పెట్టారు. ఎక్కడ ఇది? ఒరిస్సా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాంద్పూర్ వద్ద ఉన్నది. మరి అగ్ని టూ యొక్క రేంజ్ ఎంత అంటే 2500 నదిన రేంజ్. అగ్ని టూ రేంజ్ ఎంత? 2500 కిలోమీటర్లు. అగ్ని త్రీ ఎంత? 3500. అగ్ని ఫోర్ ఎంత? 4000 కిలోమీటర్లు. అగ్ని ఫైవ్ ఎంత? 5000 కిలోమీటర్లు. దర్దాపు దాని దగ్గర ఉంటుంది. అగ్ని సిక్స్ ఎంత? 6000 కిలోమీటర్లు. అగ్ని ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్. మరి సర్ఫేస్ టు ఎయిర్ ఏంటిది? సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ ఆకాష్ ఏంటిది? ఆకాష్. ఎయిర్ టు ఎయిర్, గాలి నుంచి గాలికి ఉన్నటువంటిది ఏంటిది? అస్త్ర. వాటర్ టు వాటర్ ఏంటిది? వాటర్ టు వాటర్ మిస్సైల్స్, సాగరిక. ఇట్లా అనేక మిస్సైల్స్ ఉంటాయి. ఒక బ్రహ్మోస్ కావచ్చు కానీ ఒక శౌర్య కానీ అనేక మిస్సైల్స్ ఉంటాయి. జాగ్రత్త. నెక్స్ట్,
యాభయో న్యాయమూర్తిగా యాభయో న్యాయం ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడు డివై చంద్రచూడు మరి మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా హరిలాల్ జే కానియా హరిలాల్ జే కానియా యాభయో ప్రధాన న్యాయమూర్తి ఎవరు డివై చంద్రచూడు నిన్న ప్రభుత్వానికును కోర్టులకు మధ్య ఒక కొలిజియం ఏర్పాటు జరిగింది ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి న్యాయమూర్తులు అంటే మరి తొందర చేయట్లేదు కదా ఏదన్నా ఒకటి ఖాళీ అయినప్పుడు హైకోర్టులే కానీ సుప్రీంకోర్టులే కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయమూర్తులు వేకెన్సీస్ ఏర్పడ్డ వెంటనే తొందరగా నియమించాలి తొందరగా నియమించాలి కొంత పనులను టక్కటక్క కూర్చొని ఎందుకంటే వాళ్ళు బిజీలు అయిపోతున్నారు ఓకేనా కానీ నియమించాలి తొందర తొందర నియమించాలి డివై చంద్రచూడు డివై చంద్రచూడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దూతగా ఎంపికైన అశ్విని అశ్విని మానవ హక్కుల దూతగా ఎంపికైనది ఎవరు మానవ హక్కుల దూతగా ఎంపికైనటువంటిది అశ్విని నెక్స్ట్ అటార్నీ జనరల్గా వెంకటరమణి అటార్నీ జనరల్ వెంకటరమణి ఆర్ వెంకటరమణి వెంకటరమణి మొగైనాయో రమణి అంటే ఆడోళ్ళు అనుకున్నారు అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ ఏంటిది 76 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లలో అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏంటిది అటార్నీ జనరల్ అంటే భారత న్యాయ సలహాదారుడు అటార్నీ జనరల్ నేను ఒప్పుకుంటా దీన్ని ఎందుకంటే రాష్ట్రం అనుకుంటుంది మన ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాల పట్ల కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏమైనా విమర్శలు కానీ అవి ఏదన్నా ఒక వర్గాన్ని ఒక వర్గానికి ఉపయోగపడే విధంగా కానీ ఒక మతానికి ఉపయోగపడే విధంగా కానీ లేకపోతే స్వార్థంతో పెట్టి రాని కానీ ఎవరైనా ఏ ప్రభుత్వం చేసే పనులలో ఏదో ఎలాంటి స్పష్టత లేకున్నా కానీ వాటి పట్ల కేసు వేసినట్లయితే వాటికి ప్రభుత్వ సలహాదారుడు ఎవరు చెప్పాలంటే ఒక అటార్నీ జనరల్ సమాధానం చెప్పాలి అటార్నీ జనరల్ న్యాయ సలహాదారు చెప్తారు ఓకేనా కోర్టుకు వచ్చి సమాధానం కోర్టులో చెప్తాడైనా అటార్నీ జనరల్ అంటే ప్రభుత్వం అడిగేటువంటి ఈ కోర్టు అడిగేటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఎవరు చెప్పాలి అంటే అటార్నీ జనరల్ చెప్పాలి అటార్నీ జనరల్ అంటే అటార్నీ జనరల్ దగ్గర పూర్తి వివరణ ఉంటుంది ప్రభుత్వం యొక్క కార్యకలాపాల యొక్క విషయాలు ఎవరి దగ్గర ఉంటుంది పూర్తిగా అటార్నీ జనరల్ దగ్గర ఉంటుంది అటార్నీ జనరల్ ఉంచాలని ఏంటిది 76 నేను దీని విషయంలో ఒక విషయం చెప్తాను నేను అంటే గొప్ప విషయం చెప్తా ముంబైలో పేల్చివేత ఉగ్రవాదులు హోటల్ పైన దాడి చేసి అనేక మందిని చంపేస్తారు బీభత్సమైన కాల్పులు జరుగుతాయి ఆ దానికి కారణమైన ఉగ్రవాదిని పట్టేసి పట్టుకుంటారు ప్రాణాలు వేలమేస్తే ప్రాణాలతో ఐపీఎస్ దగ్గర పట్టుకొని దొరకబట్టిచ్చేస్తాడు చనిపోతారు ఆయన కాలుస్తుంటే కూడా వచ్చి పట్టుకుంటాడు అతన్ని ఉరిశిక్ష విధిస్తాయి కోర్టు విధిస్తే ఆ ఉరిశిక్ష ఆపాలని చెప్పేసి అనేక మంది తన యొక్క మద్దతుదారులు దేశంలో ఉన్న కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ కేసులు వేస్తారు పొద్దున 2:30-3 గంటలకు ఉరి తీయాలి అతన్ని వేస్తే అప్పుడు ఉన్నటువంటి అంటే నాకు అనిపిస్తుంది అంత ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన వ్యక్తిని ఉరి తీయాలంటే కూడా ఉరి తీయలేకపోతుంది దానికి అనేక పిటిషన్లు వ్యతిరేకం పడతాయి అప్పుడున్నటువంటి అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ రైట్ ఓకే నేను ఒకవేళ ఇతని పట్ల అంటే ఈయనను ఉరిదీయడానికి సమంజసమే అనేట్టుగా నేను అంటున్నా ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే ఉరి ఆపుతుంది అని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా వాదించిన వాళ్ళందరినీ నోరు ముయించాడు నేను అంటే అతను చేసినటువంటి ఎంత అంటే చూడండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటే ఒక వ్యక్తి కాక ఒకవేళ నిజంగా అతను చెడ్డ పని చేసేపట్టుగా ఓకే ఒక దాడి చేయడం వలన అనేక మంది మరణానికి కారణమైనది కావున ఉరి తీయడానికి రైట్ ఉంది కానీ ఒక వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగాకైనా జరిగితే కోర్టులు రక్షిస్తాయి అనిపిస్తుంది ఎందుకంటే కోర్టులు రక్షిస్తాయి అతను ఇప్పుడు అతను ఓడిపోయిండు అది ఉరి తీసారు కానీ నిజానికి అంటే ఈ భూమి మీద కాక మనం మంచి పనులు చేస్తే ఏదైనా తప్పిజారిపోయి మనం బలిపశువు అయితే మనం రక్షించడానికి అనేక ఉన్నాయి లాస్ట్కు క్షమభిక్ష కూడా ఉంది కదండి రాష్ట్రపతి క్షమభిక్ష ఎంత 72 ఆర్టికల్ ప్రకారం క్షమభిక్ష రాష్ట్రపతి ప్రకారం 72 క్షమభిక్ష కూడా ఉన్నది అంటే చిట్ట చివరికి ఒకవేళ 4 అంటుగా పడ్డదనుకోండి నేను కొద్దిగా సేవ చేసినటువంటిది నా క్యారెక్టర్ కానీ అరే
అతని కరెక్ట్ తప్పుసారి ఎందుకంటే అతను అతను కొన్ని ఉన్నాయి మరి ఏం తప్పుజారిపోయాను గురి శిక్ష పడ్డో తెలియదు కానీ అని చెప్పేసి లాస్ట్ క్షేమ క్షణాత్తుంది ఓ అమ్మాయిని ఓ పాపం వాడు ఖరాబ్ చేయడం జరిగింది గురి శిక్ష పడ్డది ఎట్లది రాష్ట్రపతి ఒప్పుకుంటాడు చెప్పండి రాష్ట్రపతి దగ్గర ఫైల్ పోయింది తీసి పక్క పెట్టేసారు మీ పని మీరు చేసేసుకోండి అని తీసి దాన్ని ముట్టుకోలేదని ఆ ఫైల్ని ముట్టుకోలే అంటే మంచి పనులు చేసినట్లయితే సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధికి మనల్ని ఓకే మన అటార్నీ జనరల్ ఎవరు వెంకటరమణి నెక్స్ట్ భారత సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ ఎవరు అనిల్ చౌహాన్ ఫస్ట్ వన్ పర్సన్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు నెక్స్ట్ తర్వాత రెండవ పర్సన్ తర్వాత మూడవ పర్సన్ ఎవరు అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతి ఎవరు అనిల్ చౌహాన్ నెక్స్ట్ హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ భారత ఆసియా అధ్యక్షుడిగా ఆసియా ఏంటిది హాకీ ఆట యొక్క అధ్యక్షుడిగా ఎవరు నియమకం చేశారు దిలీప్ టిర్కీ నెక్స్ట్ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ ఎం శ్రీనివాస్ ఎయిమ్స్ డైరెక్టర్గా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా ఎవరు డాక్టర్ ఎం శ్రీనివాస్ చూడండి దేశంలోనే అతిపెద్ద మెడికల్ సైన్సెస్ దేశంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది పెద్దది ఎయిమ్స్ డైరెక్టర్ ఎవరు డాక్టర్ ఎం శ్రీనివాస్ నెక్స్ట్ టైమ్స్ వరల్డ్ 100 మంది జాబితాలో ఆకాష్ అంబానీ టైమ్స్లో 100 మంది జాబితాలో పేరు చోటు దక్కించుకున్నాడు ఆయన రిలయన్స్ చైర్మన్గా వివరించడం జరుగుతున్నది ఆకేష్ అంబానీ నౌ దిస్ ఈస్ టుడే కరెంట్ అఫైర్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి రోజు ఒక 10 నిమిషాలు పోకుండా 20 నిమిషాలు చదువుకుంటూ వెళ్ళండి ఓకేనా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది రైట్ అందరికీ థ్యాంక్ యూ